కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. నూడిల్స్, మైదా, ఉప్పు, కారం, స్వీట్ కార్న్, కొత్తిమీర, బియ్యం పిండి, శనగపిండి, కొన్ని ధనియాలు, నూగులు, ధనియాల పొడి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ నూడిల్స్ ఇందులో. ఓకే, ఆల్రెడీ బాయిల్డ్ నూడిల్స్. బాయిల్ ఎంతసేపు బాయిల్ చేశారు అంటే ఒక పొంగు వచ్చేంత ఎక్కువ కూడా లేదా? మొత్తానికి మీరు స్నాక్ ఐటమ్స్ చేయడంలో గుర్త అనమాట. ఇంతకు ముందు ఇష్టం కదండి, ఇంకా వాళ్ళకు అంతేలేండి, వాళ్ళు మంచిగా తిన్నారంటే మా కడుపు నిండుతుంది. అంతే, మీరు తినకపోయినా పర్వాలేదు, ఇప్పుడు వాళ్ళ కడుపు నింటే చాలు చేయడం వరకు. ఇందులో కొంచెం మైదా వేయండి, బియ్యం పిండి కొంచెం అంటే క్రిస్పీ రావడానికి. ఓకే, కొత్తిమీర తర్వాత కార్న్ ధనియాలు నువ్వు టేస్ట్ ధనియాలు ఆయిల్ ఆయిల్ హీట్ కింద గాయత్రి గారు, సో మీరు స్నాక్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే తయారు చేస్తారు అక్షన్ నాకు అర్థమైంది. అండ్ సో ఇన్ని ట్రై చేసేటప్పుడు మీకు తప్పకుండా కొన్ని చిట్కాలు తెలిసే ఉంటాయి, కొన్ని చిట్కాలు మాతో కూడా చెప్పండి. ఖచ్చితంగా అండి, కొన్ని వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ ఏం తెస్తా లైట్గా జస్ట్ లైట్ గా వాటర్ తో కొంచెం మిక్స్ చేసుకోవాలి, కొంచెం అంతే. అంటే ఆల్రెడీ బాయిల్ చేసినాం కదా, ఉడకబెట్టుకున్నాం కదా. సో ఆయిల్ హీట్ అవ్వాలి కదా ఇంకా కొంచెం. చెప్పండి లోపు హాబీస్ ఏంటి, మీ హాబీస్ ఏంటి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ హాషం అర్థమైంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఏమన్నా వెరైటీస్ వస్తే చేస్తామండి, అల్లికలైనా బ్యాంగిల్స్ తయారు చేయడం, ఇంకా అంటే ఏమంటారు స్టిచ్చింగ్ కూడా చేసుకుంటామండి పాప వాళ్ళవి, అంటే డిజైనింగ్ చేస్తాండి మన ఇష్టం వచ్చినట్టు, అంటే నచ్చింది మనకి ఇది నచ్చింది అనుకో అది డిజైన్ చేసి మీకు ఎలా నచ్చితే అలా మీ సారీ స్టిచ్చింగ్ చేసి పిల్లలవి నావి మేమే రెడీ చేసుకుంటామండి. అంతే, బయట ఎక్కడ ఇచ్చేది లేదండి, ఇద్దరికి మీ అమ్మాయిలు ఇద్దరికి కూడా, అంటే అదో సంతోషం అంతే, ఏం డిజైన్ చేసినా కదా అని. అవును, నేను గుర్తున్నా వేసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు, ఇంకా అది ట్రెండ్ నడుస్తుంది కదా వచ్చిందని ఈ రోజులు కదండి. నిజమే, అది హీట్ అయిందండి. చెప్తానన్నా కదా, ఇది అంటే మామూలుగా వంటింట్లో ఉండే ఆడవాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఆయిల్ అయిన ఏదన్నా పడుతుంటది కదా ఒంటి మీద, పడ్డప్పుడు మనం మామూలుగా ఇంట్లో గోధుమ పిండి ఉంటది కదండి, పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకుంటే మరకపోతుంది, నొప్పి కూడా ఉండదండి ఖచ్చితంగా. అంటే నేను ట్రై చేసి చెప్తున్నా మీకు. మీకెవరు చెప్పారు చిట్కా? అంటే నేనే. మీరే కనుక్కున్నా? అంటే ఏమంటారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే ఇంట్లో ఉంటాం కదా, ఎమర్జెన్సీ కదా, ఏం చేయాలి అర్థం కాదు, గోధుమ పిండి పెట్టేసుకున్నారు ఇందులో ఏముందో తెలియదు అంటారు కదా అని నేను గోధుమ పిండి తోటి ట్రై చేసినండి. అంటే పెట్టకుండా చూసినా పెట్టి చూసినా రెండు తేడా చూసినా అన్నట్టు, అందులో తేడా. చాలా కన్క్లూజన్కి వచ్చారన్నమాట, వెరీ నైస్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.
అంటే మన ఒంటి మీద ఆయిల్ పడకూడదనే కోరుకుంటున్నాను నేనైతే. అంటే ఇంకా ఒంటింట్లో మనము అవును ఎంతసేపు మనమైనా జాగ్రత్తగా ఉంటాం, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా అవుతుంది, ఏదో ఒకటి అవును జరుగుతూనే ఉంటది. సో అలాంటి టైంలో గోధుమ పిండి వాడితే బెటర్ అని చెప్తే పేస్ట్ లాగా తీసుకొని జస్ట్ వాటర్ వేసి కలిపి పేస్ట్ లాగా పెట్టేసుకుంటే కొంచెం చల్లదనంగా ఉంటది ఉంటది. మచ్చ కూడా మచ్చ అసలు ఉంటదండి. గోధుమ పిండి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే ఏంటిది, మనకి ఎందులో ఏమున్నది కూడా తెలియదు కదా, కొన్ని ట్రై చేస్తేనే దాని విలువ కూడా తెలుస్తుంది. ఇది కొంచెం మంచి గట్టిగానే అవునా, బాగా క్రిస్పీ కావాలా ఇది. ఇప్పుడు చెప్పండి మీ ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేస్తారు అంటే, ఇంకా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినాక వాళ్ళకు ఏది స్నాక్స్ చేయడం, ట్యూషన్కి వెళ్ళడం, ఇంకా వీళ్ళు సండే రోజు అయితే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సండే రోజు ఇంకా ఒక్కొక్క సండే ఒక్కొక్క వెళ్ళడం, మా చుట్టాల దగ్గరికి వెళ్ళడం, మూవీ వెళ్ళడం, ఎక్కడికైనా వెళ్ళడం. సండే మాత్రం ఖాళీ ఉండేది లేదు. ఇంకా బాగా ఫ్యామిలీ అందరు బయటకు వెళ్ళాలి. మూవీస్ వెళ్తుంటారా? వెళ్తుంటామండి. రీసెంట్ గా వెళ్ళిన మూవీ ఏది? ఇంకా సరిలేదు నీకు ఎవరు అది అని. సరే ఎంత టైం పడుతుంది బాగా క్రిస్పీగా అవడానికి? అవుతుందండి. అవుతుందా? సరే ఈ సెట్ అయిపోయిన తర్వాత అది కూడా వేసేద్దాం అయితే. సో చూస్తున్నారు కదా మొత్తానికి ఈ క్రిస్పీ కార్న్ నూడిల్స్ ఎంత క్రిస్పీగా తయారవుతున్నాయి. అండ్ మిగతా మిశ్రమం కూడా అక్కడ రెడీగా ఉంది. ఇవి తీసేసిన తర్వాత అది కూడా వేసి క్రిస్పీ నూడిల్స్ అన్ని ఒకేసారి చూద్దాం. అంటే ఇలా తయారు చేయమని మా పాప చెప్పిందండి. మీ పాప ఇంత బ్రిలియంట్ ఐడియా ఇచ్చిందా? ఇంట్లో అది ఇది చేస్తూ ఉంటది. ఆహా, కోతి కోతి పనులు చేస్తుంటారు. దాన్ని చేసి కిచెన్ మొత్తం ఏమంటారు కదా చేసి పెడుతుందా? ఓన్లేండి మహాలక్ష్మి కదా, ఇంట్లో మాత్రం సందడి ఉండాలి. ఎంతైనా అమ్మాయి లేకుంటే ఇంట్లో కళే ఉండాలి. అదైతే ఖచ్చితంగా కదా, ఎంత మంది అబ్బాయిలు ఉన్నా గానీ అమ్మాయి ఉంటేనే కళాలి. ఎంత మంది అమ్మాయిలు ఉన్నా ఏం కాదు, ఇంకా ఎక్కువ అమ్మాయిలు ఉంటే ఇంకా కళ. ఇంకా అందరు లక్ష్మీదేవులు అప్పుడు. అబ్బాయిలు ఉంటే ఏముంటది ప్యాంట్లు చొక్కాలు తప్ప? ఇంట్లో జరే సందడి కూడా ఉండదు. ఇందులో కొంచెం పైన ధనియాల, ఓకే, కొంచెం కారం, రైట్, చేసామండి. ఆయిల్ టిష్ కి మొత్తం ఓకే. ఇప్పుడు ఇచ్చాము, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో వేసేస్తామా? ఆలు భుజియా టైప్ ఉంటదండి. యా, యాక్చువల్ నాకు మిక్స్చర్ గుర్తొస్తుంది చూసిన వెంటనే. రెడీ అయిందండి, ఒకసారి క్రిస్పీ కార్న్ నూడిల్స్ టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, క్రిస్పీ కార్న్ నూడిల్స్ వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. క్రిస్పీ కార్న్ నూడిల్స్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు మైదా పిండి, బియ్యం పిండి, ధనియా పొడి, కారం, ఉప్పు, ధనియాలు, నువ్వులు, శనగపిండి, కొత్తిమీర, స్వీట్ కార్న్ నూడిల్స్. క్రిస్పీ కార్న్ నూడిల్స్ తయారీ విధానం, ముందుగా ఒక బౌల్ లో ఉడికించిన నూడిల్స్ అలాగే బియ్యం పిండి, మైదా పిండి, శనగపిండి, కారం, ఉప్పు, కొత్తిమీర, మొక్కజొన్న గింజలు అలాగే ధనియాలు, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకుని వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే క్రిస్పీ కార్న్ నూడిల్స్ రెడీ.